పక్కలండి ఇప్పుడు మొన్నటి దాకా ఉన్నాయండి. ఈ పక్కన చెడారు రోడ్లు కానీ ఇలాగ ఇలాగేసి నాలుగు కలిసి పడగొట్టు చెప్పాలి మనకి. గోళ్ళు కూడా మన దాకా ఈ గోళ్ళు గోళ్ళకి స్నానాలు ఉన్నాయి. వాళ్ళు బలిబంధకంగా మానభంగా చేసేట్లా పద్ధతి చేసేటండి గోళ్ళు. గోళ్ళకి స్నానాలు కూడా ఉన్నాయి. కామాందులు రెచ్చిపోతున్నారు. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొందరైతే వరుసకు కూతురు చెల్లి అయిన వారిపైన అఘాయిత్యాలకు పాల్పడ్డారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు యువకులు మరింత దిగజారి ప్రవర్తించారు. మూగజీవి అని చూడకుండా పైశాచికంగా వ్యవహరించారు. పొలం వద్ద ఉన్న గేదెపై గంజాయి మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. సదరు రైతు పోలీసులను ఆశ్రయించాడు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసనం మండలం తోకలపొడి గ్రామంలో ఈ ఘటన జరిగింది. జూలై 4వ తేదీన రాత్రి తన గేదెపై కొందరు యువకులు అత్యాచారం చేశారని సీతారామయ్య అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ గ్రామానికి చెందిన కొందరు యువకులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ నెల 4వ తేదీన ఎప్పటిలాగానే సీతారామయ్య గేదెకు మేత వేసి ఇంటికి వెళ్లిపాడు. ఆ తర్వాత రోజు ఉదయం గేదె వద్దకు వచ్చి చూడగా అది లేవలేని స్థితిలో కనిపించింది. దాంతో వెంటనే సదరు రైతు పశువుల డాక్టర్ను పిలిపించాడు. గేదె పరిస్థితిని చూపించాడు. వైద్యం చేసిన డాక్టర్ గేదె కోలుకోవాలంటే 4 రోజుల సమయం పడుతుందని చెప్పారు. కొందరు గేదెను మానభంగం చేశారని పశువుల డాక్టర్ కూడా నిర్ధారించాడని రైతు సీతారామయ్య చెబుతున్నాడు. ఈ ఘటనపై వీరవాసరం పోలీస్ స్టేషన్లో 7వ తేదీనే ఫిర్యాదు చేశానని సీతారామయ్య చెప్పాడు. పోలీసులు మొదటగా పట్టించుకోలేదని ఆరోపించాడు. దాంతో భీమవరంలో నిర్వహించిన గ్రీవెన్స్ లో సీతారామయ్య ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. వీరవాసరం మండలం తోకలపూడి అండి. మా గేదెని ఏరేవాడు పక్కన నుంచి పట్టుకొచ్చి పక్కన పట్టుకొచ్చింది. దాన్ని నైట్ దాటిన తర్వాత గంజాయి తాగిన వాళ్ళు మందు తాగిన వాళ్ళు దాన్ని వచ్చి పడగొట్టేసి గేదెని నడకుండా చేసేసి మక్కిలు జరగొట్టేసిండి. పాలు కట్టంగా కట్టేసి దాన్ని ఇచ్చింటూ చేసి వెళ్ళిపోయారండి. పోలీసు వారు కేసు పెట్టామండి. పోలీసు వారు ఎటువంటి సంఘం తీసుకోలేదండి. అందుకే కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చి ఆ ఫారం కట్టుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ గారు ఇచ్చామండి. కలెక్టర్ గారు ఇచ్చామండి. న్యాయం చేయాలండి మాకు. నాకు మా గేదెకి న్యాయం చేకూరుస్తాను. ఏం చేశారండి గేదెని? గేదెని ఇష్టం చేసి మానభంగం చేసి పడగొట్టేశారండి. గంజాయి కానీ మందు కానీ తాగినోళ్ళు అవుతారండి. దుండగులు గేదె కాళ్లను కట్టేసి ఈ దారుణానికి ఒడికట్టారని రైతు సీతారామయ్య తెలిపాడు. పొలం వద్దకు వచ్చిన పోలీసులకు వివరిస్తూ బాధపడ్డాడు. గేదెపై పడిన గోళ్ల ఘాట్లను చూపిస్తూ ఆవేదన చెందాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ దారుణానికి పాల్పడ్డ దుండగులను త్వరగా పట్టుకోవాలని, కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.